కీలకమైనటువంటి నియోజకవర్గాల యొక్క ప్రస్తావన కూడా చేయాలి. అచ్చెన్నాయుడు గారు తెలుగుదేశం పార్టీ యొక్క రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు, వారు టెక్కలి నియోజకవర్గం నుండి స్వల్ప ఆధిక్యతతో విజయం సాధించబోతా ఉన్నారు. అలాగే వల్లభనేని వంశీ గత 2 సంవత్సరాలుగా కొన్ని వివాదాల కారణంగా ప్రముఖంగా వార్తల్లో వెతున్న వ్యక్తి, గన్నవరం నుండి శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. ఈసారి కూడా వల్లభనేని వంశీ గన్నవరం నుండి గెలుపొందనున్నారు. అలాగే తమ్మినేని సీతారాం గారు ఆముదాల వలస నుండి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. వారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గా ఉన్నారు. వారు కొద్ది ఓట్ల తేడాతో ఓటమి చవి చూసేటువంటి అవకాశం ఉన్నది. అలాగే రఘురామకృష్ణరాజు గారు, కనుమూరి రఘురామకృష్ణరాజు గారు ప్రస్తుతం నర్సాపురం నుండి ఎంపీగా ఉంటూ ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరి ఉండి నుండి శాసనసభకు పోటీ చేయడం జరిగింది. వారు ఉండి నుండి గెలుపొందబోతా ఉన్నారు. అలాగే బూడి ముత్యాల నాయుడు గారు, వారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారు అనకాపల్లి నుండి, గతంలో వారు మాడుగుల నుండి శాసనసభ్యులుగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో అనకాపల్లి నుండి పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేస్తున్నారు. వారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సీఎం రమేష్ చేతిలో ఓటమి చవిచూడనున్నారు. అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్య నాయకులు శ్రీ విజయసాయిరెడ్డి గారు, వారు నెల్లూరు పార్లమెంటు నుండి పోటీ చేయడం జరిగింది. వారు నెల్లూరు పార్లమెంటు నుండి ఓటమి చవిచూడబోతా ఉన్నారు. రాష్ట్రంలో హోరాహోరీ పోటీ జరిగినటువంటి పార్లమెంటులో అమలాపురం పార్లమెంటు, రాజమండ్రి పార్లమెంటు, నర్సరావుపేట పార్లమెంటులో ఫలితం కేవలం 2 లేదా 3% లోబడి ఉండబోతా ఉంది. ఈ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 4 రాజకీయ పార్టీల యొక్క ముఖ్య నాయకుల యొక్క గెలుపు ఓటములని మనం చర్చించుకున్న తర్వాత ఈ ఎన్నికల్లో కీలకమైనటువంటి అంశాలను కూడా నేను ప్రస్తావించవలసి ఉంటుంది. తెలుగుదేశం పార్టీ గత 5 సంవత్సరాల నుండి ప్రతిపక్షంలో ఉన్న కారణంగా గత ఎన్నికల్లో 2019 శాసనసభ ఎన్నికల్లో చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 10% మించినటువంటి ఓట్ల తేడాతో ఊడినటువంటి కారణంగా పొత్తు తప్పదు అని తెలుసుకున్నటువంటి పార్టీ నాయకత్వం జనసేన పార్టీని పొత్తులోకి ఆహ్వానించడం, ఆ తర్వాత కూడా గెలుపుకు కేవలం జనసేన మాత్రమే కాదు మరొక బలమైనటువంటి రాజకీయ పక్షం యొక్క అవసరం ఉన్నదని తెలుసుకుని భారతీయ జనతా పార్టీతో కూడా చివరి వరకు పొత్తు కోసం